కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దర్శన భాగ్యం ద్వారా ఆనందం కలుగుతున్నది భక్తులారా. ఇప్పటివరకు విన్న గోవిందనామాల్లో శ్రీనివాస వైభవం కనపడుతూ ఉన్నది. స్వామివారు వైకుంఠం నుండి వచ్చి ఆ పద్మావతీదేవిని వాహమాటానికి ముందు జరిగిన సన్నివేశమంతా కూడా ఇప్పుడు మనం గోవిందనామాల్లో విన్నాం. పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకరావన శరది శోషణ సత్య భాషణ సత్కృపామయ భూషణ దురిత తారణ సృష్టి కారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన. భగవంతుడి యొక్క వైభవాన్ని అనుసంధానం చేసుకుంటూ వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా అర్చక స్వామి వారు నిర్వహించే కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహోజన కైంకర్యాలన్నింటినీ కూడా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. ఇక్కడ అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు శ్రీ వెంకటేశ్వరను శరణం ప్రపంచ. సఖా
తవకం బసవే యోగో దాత ప్రదాదాన్ మహిమానమేదౌ సత్వత్ ప్రాణా ప్రం దత్వాట సర్వద సప్త ఎక్వాహ సప్తమే లోకాయ హంద ప్రాణాగోవాస అన్నగద సప్తత్వ సర్వదర్శ క్షేమః ప్రణపాద్య ప్రదాధం ప్యామే ఉత్సవార్తే క్షేమా యవోజ పునరాగమన యథ సర్వోపచార సూత్రవతి జయా సమదన విశ్వక్షణ వారిని ఆహ్వానించి విఘ్నములు లేకుండా నిర్విఘ్నంగా కైంకర్యం జరిగేటట్లుగా అనుగ్రహించమని విజ్ఞాపన చేసుకుని వరుణదేవుణ్ణి ఆవాహన చేసి ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జేతధాతన ఇత్యాది మంత్రాలతో వరుణ్ణను ఆహ్వానించి స్థలశుద్ధి మనశుద్ధి వచశుద్ధి అనే శుద్ధి పుణ్యావాజన కైంకర్యం నిర్వర్తించి విఘ్న సత్తముల సగన విధి విధానములకు తగినట్లు అంకురార్పణ కైంకర్యానికి సన్నద్ధమై దేవతలను దిక్పాలకులను ఆహ్వానించేటటువంటి నవధాన్యములు పత్రం పుష్పం ఇత్యాది ద్రవ్యాలను ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా వినియోగిస్తూ నిర్వహిస్తున్న నిత్య కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నాం. భగవద్ అనుగ్రహం కలగాలి, భగవంతుడి దయ ఉండాలి, ఆయన కైంకర్యం చేసుకునే భాగ్యం ఎలవేళలా లభించాలి అని వేడుకోవటం మన ధర్మం. ఈ విషయాన్ని ఆళ్వార్లు ప్రస్తావన చేస్తూ వజువిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని వజువిల అడిమై చెయ్యవేండు నాం తెజుగుల రవి త్రివేంగడత్తు ఎజిల్ కొలుసోది ఎందై తందై తందైకే. తండ్రి తండ్రికి తండ్రి, ఆ తండ్రికి తండ్రి అయినటువంటి వాడు, ఈ విశ్వమనే కుటుంబానికి తండ్రి అయినటువంటి మహానుభావుడు, అత్యంత పవిత్రమైనటువంటి జలపాతముల చేతను సకల తీర్థముల చేతను విరాజిల్లుతున్నటువంటి తిరుమలలో నెలకొన్నటువంటి స్వామి, సర్వకాల సర్వావస్థల్లో నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించవయ్యా అని ఆళ్వార్లు వేడుకుంటూ ఉన్నారు. ఇలా ఆళ్వార్ల చేత వింతించబడినటువంటి స్వామి జగద్రక్షకుడై లోకరక్షకుడై జగదానంద కారకుడై అందరికీ రక్షణ కల్పిస్తానని ఆనాడు రామావతారంలో ఇచ్చిన మాట కట్టుబడి కృష్ణావతారంలో ధర్మ సంస్థాపన కోసమే ఉన్నానని చెప్పినటువంటి మహానుభావుడు ఈనాడు తిరుమలలో నిలబడి ప్రతి భక్తునికి ప్రతి ఇంట కనబడి రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వర్తించుకుంటున్నాడు. ప్రతిదర బంధనం ఆగమశాస్త్రం పేర్కొన్నట్టుగా ఇక్కడ పఠించే మంత్రాల విందాం. తదుపరి మరిన్ని విశేషాలు ఓం నమో వెంకటేశాయ. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం చైంద్రశ్చాగ్నిశ్చరాశ్రం ధారయతాం ధ్రువం ఇత్యాది స్వస్తి సూక్తయుక్తమైనటువంటి విధానంతో అనంతుణ్ణి నాగరాజుని ఆవాహన చేస్తూ ఇంద్రా దిక్పాలకులను కూడా చక్కగా వారి వారి స్వస్థలముల్లో నుంచి ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి ఇందాక అంకురార్పణలో దేవతలకు దిక్పాలకులు ఆహ్వానం పలికారు కనుక అందరికీ కూడా ఆనందం కలిగేట్టుగా రక్షాబంధన కైంకర్యం అనే ప్రతిదర బంధనాన్ని నిర్వర్తించుకుంటున్నారు శ్రీవారు. మరి స్వామివారి కైంకర్యం నిర్వర్తించే అర్చక స్వామివారు సంకల్ప విధానంతో చక్కగా తులసిని చేతబూని స్వామివారిని అర్చిస్తూ అర్ఘ్యపాద్య ఆచమనీయ శుద్ధజల పాత్రలు అర్ఘ్యపాద్య ఆచమనీయ స్నాన శుద్ధజల పాత్రల్లో తులసిని ఉంచి తద్వారా అది పరమ పవిత్రమైనటువంటి తీర్థముగా భావించి అర్ఘ్య పాద్య ఆచమనీయ కైంకర్యాలు సమర్పిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం మనందరికీ కలుగుతూ ఉన్నది. భగవంతుడి యొక్క దివ్య దర్శన భాగ్యం ద్వారా ఆనందం కలుగుతుంది. ఆయన ఏడు కొండల వాడుగా జాలిగుండెల రేడుగా పిలువబడతాడు. అందుకనే గరుడాద్రి చంతనే గరుడ ధ్వజుండవై ఘనవగునుంటివో గరుడ గమనా
నారాయణద్రినే నారాయణుండవై వినుతుగనుంటి ఓ వెంకటేశ. శ్రీవారి దక్షిణహస్తానికి కంకణధారణ జరుగుతున్నది. శేషాద్రి శిఖరాన శ్రీనివాసుండవై తిరుమగనుంటి ఓ తిరుమలేశ. అంజనాద్రికి చెంత ఆనంద నిలయాన శోభిల్లుచుంటి ఓ శోభనంగా. అందు ఇందు అనడి ఈ మాటకేమిలే, నీవు లేని దశ నిఘల జగతిన్ సప్తగిరుల మీద చక్కంగా వెలసిన నిన్ను చూడదాలు ఇహము పరము. నీవు లేనిది ఎక్కడ నాయన? ఈ క్షణంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎక్కడెక్కడ ఏ ఏ భక్తులు వీక్షిస్తున్నారో వారందరికీ దర్శనమిస్తున్నావు. నువ్వు ఒక చోటు కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక విధానం కాదు, అంతటా నీవే. అందుకనే అంతటా నీవే హరి సర్వేశ్వర అంటాడు అన్నమాచార్యుల వారు. అలా స్వామివారి దక్షిణహస్తానికి కంకణధార నిర్వర్తించిన తర్వాత ఉభయ దేవేరులకు కూడా వామహస్తానికి కంకణధార నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి శ్రీదేవి అమ్మవారు గృహముల్లో గృహలక్ష్మిగా, గోవుల్లో కామధేనువుగా, యజ్ఞములో దక్షిణాదేవిగా, చంద్రుడిలో శోభాలక్ష్మిగా, పాతాళములో నాగలక్ష్మిగా, సూర్యుల్లో తేజోలక్ష్మిగా, భూమండలంలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తున్న తల్లి శ్రీవారి హృదయంలో హృదయలక్ష్మిగా విరాజిల్లుతూ ఉన్నది. అలాంటి అమ్మ మనందరినీ కూడా అనుగ్రహించడానికి స్వామివారితో కలిసి తాను కూడా దక్షిణహస్తానికి స్వామివారి కంకణధార నిర్వర్తించుకుంటే తాను వామహస్తానికి కంకణధార నిర్వర్తించుకున్నారు. మరొక దేవేరి భూమాత కమలనాభుని వేణుగాన సుదంబుదిన్ మునిగి తేలిన పరిపూత దేహ మాతలకు మాత సకల సంపద సమేత అంటాడు కవివరేణ్యుడు. మేదిని దేవి వసుంధరా అని వేదములు చెబుతున్నాయి. వసుంధర అని వసువులు అంటే ప్రాణులను ధరించేది మనందరికి ఆధారము భూమాత. ఎవరు కూడా నాకు ఏమీ లేదు అనుకోకూడదు భక్తులారా. మనం నిలబట్టడానికి 2 అడుగులు భూమాత ఇచ్చింది, మనం కూర్చోటానికి భూమాత ఇచ్చింది. కాబట్టి అందరూ కూడా ఆధారమైనటువంటి వాళ్లే. అలాంటి అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి తల్లి కూడా వామహస్తానికి కంకణధార నిర్వర్తించుకుంటే అర్చక స్వామి వారు కూడా ఈ కళ్యాణోత్సవం నిర్వర్తించే భాగ్యాన్ని పొంది శ్రీవారి అనుగ్రహంతో ప్రతి ఇంటా కూడా స్వామి కటాక్షం ఉండాలనే సద్భావనతో కంకణధార నిర్వర్తించుకున్నారు. ఇది రక్షాబంధనం. తదుపరి సకల దేవతలకు కూడా అగ్నిని ఆహ్వానించి అగ్ని ద్వారా ఆజ్య రూపంలో హవిస్సులను సమర్పిస్తారు. ఇది ప్రధానమైనటువంటి విధానము. అందుచేత ఇక్కడ అగ్ని ప్రధానం, అగ్నిముఖావై దేవాహని చెప్పుకుంటుంది ఆగమశాస్త్రం. కాబట్టి చూడండి ఆ చూత బలములు మామిడాకులు ఎంత పుణ్యం చేసుకున్నాయో స్వామివారి కైంకర్యంలో వినియోగించబడుతున్నాయి. ఇక్కడ మంత్రాలు విందాం, తెరపెట్టేటప్పుడు సంకీర్తన విందాం. శ్రీ వెంకటేశ్వరను శరణం ప్రపంచే ఇంద్ర శుద్ధ నాగ శుద్ధ శుద్ధ రోదే శుద్ధ అన్నదార్య శుద్ధ మధ్య సమ్య ఇంద్ర శుద్ధ హుణారి శుద్ధాత్మే శుద్ధాద్ధాధారుణాలే తండ్రి భూమిత్మాపాకయాభే మై దేవాద్రమయ్య శరత్వ దేవోదే దవ్యా హోదా ఉర్వేట పక్షమోదండవ్యాకోదిత్ సత్యాభోమేస్తో విశ్వే దేవాసో అధివాదావే దేవేశ్వరణే దేవాథ బ్రహ్మయజ్ఞానం బ్రహ్మస్థాద్రిదేమ్రహ్మణే సోమాధేరంగోమాభాయోస్వ చంద్రమాభాఖయామే సోమాధీనామితమాధవం సోమాన మహాసురా దుర్వాపదరప్యావే బ్రహ్మన్ ప్రకృష్యావే యజమానోస్తు సపీడాహ ఓం రోక్ష స్వప్రకృష్యావే ప్రోక్ష యజ్ఞం నవదావర నాగస్వట యజమానోస్తు
ब्राह्मण देवता प्रजापति बाबा यावे ब्रह्मा बाबा यावे इंद्र बाबा यावे अग्नि बाबा यावे सोम बाबा यावे अग्नि सोम बाबा यावे प्रजापति बाबा यावे ब्रह्मा बाबा यावे इंद्र बाबा यावे सोम बाबा यावे वरदा बाबा यावे रुद्र बाबा यावे वासुदेव यावे सुरेश बाबा यावे बृहस्पति बाबा यावे मित्र बाबा यावे अरुण बाबा यावे आदित्य बाबा ईश्वर बाबा यावे पुषार बाबा यावे कच्छ बाबा यावे कच्छ बाबा यावे आवा संघ बाबा यज्ञ स्वयं देवा बाबा यावे सर्वदेव बाबा यावे हाथ बाबा प्रजापतिजन्नर्भवामे ब्रह्मण जन्नर्भवामे इंद्रजन्नर्भवामे अग्नेजन्नर्भवामे सोमाजन्नर्भवामे अग्निर्भवाभ्यान्नर्भवामे प्रजापतिजन्नर्भवामे ब्रह्मणस्वामे इन्द्रस्वामे सभ्यस्वामे वृद्धस्वामे रुद्राभ्यस्वामे अभवस्वस्य वामसेवितवाजस्वामे वृद्धस्वामे इन्द्रस्वामे रुद्राभ्यस्वामे आदित्याभ्यस्वामे स्वभ्यान्नर्भवामे वृद्धस्वामे कृष्णस्वामे सोमाजस्वामे तृप्तस्यामे सबदेशवामे अग्रज्वाद सबदेशस्वाह अमृतमुदारे अंतरमक्षांतरधारादेह प्रत्यट हमरक्ष प्रत्यटारादेह चित्तयुत्तावरात्पत्यवत्रोऽस्वस्वः वाक्पतित्तावरात्पत्यवत्रोऽस्वस्वः देवस्तावरात्पत्यवत्रोऽस्वस्वः एकं गदागदप्रवारः कथं वर्णावा शब्दो गृहीत्वा वळाग्राभ्यां कृतं सर्थयित्वाभ्यर्च्य अक्षत इंद्राय नमः इंद्राय नमः कुबेरार्वः ईशाराय नमः अग्नेयार्वः जलवेसेर्वः पावकार्वः उदावहार्वः उदवहार्वः कट्टवकार्वः दावकार्वः दत्तक्वार्वः अग्निवृडाय नमः देदारुण्यस्वः उदनुण्यस्वः सरसैवण्यस्वः देवदेवदप्रदः सकस्राण्ये दवक्षुद्भवरय यन्द्रद्भन्नाद्यर्थवेद यस्वाह देवनाभैर्मत्तसुमत्तोद्बन्ध महान्दोडगन्धस्व वायव्यदग्नेयान्द प्रजापतये स्वः नित्यादिदारान्द इन्द्राय स्वः अग्ने स्वः सोमाय स्वः अग्निर्वाभ्य स्वः प्रजापतये स्वः ब्रह्मणे स्वः इन्द्राय स्वः वसभ्य स्वः वरभ्य स्वः रुद्राभ्य स्वः अभवस्वस्य वसवटवे स्वः प्रत्यय स्वः मित्राय स्वः अरुणाय स्वः आदित्याभ्य स्वः स्वभ्यवोट स्वः चाय स्वः कटाधवाय स्वः अवासज्ञ स्वः केश्वभ्यदेवेभ्य स्वः सर्वदेवेभ्य स्वः द्रव्याभ्यर्या सर्वधावित्रा गृहीत्वा जुक्वा व्याहृदयोदेवं भुस्वः स्वः भोर्भव स्वस्वः दिदर्म गस्तारुदर्म गस्तारुदर्म गस्तः दवदव धप्राधावेः असदेवदेव सहोदारायण ब्रह्मानरय शिवौलादर्वाः स्वः वैवाय महोत्सवन्माहङ्गोहार मन्त्रदन्तः स्वरवर्ण विदविपर्यासनिनादृप्तप्राय सत्तार्थं मतो देवादिवेट्टवामं मृषे ओं मत देवंदनाय वजक्रमे पृथिव्या सत्ता विश्वाह वजक्रमे त्रेधवजक्रमेट्टोपादाभ्यमस्वाकर्मणसदावृदावसेन्द्र से दशका स्वः तद्वश्वः प्रभुरादिवेक्रस्वः तद्विप्रोजाकृपान् दशनेट्टोत्र स्वः ओं भुस्वः ओं भुस्वः ओं वस्वः ओं भोर्भव చూచి వచ్చితి నీవున్న చోటికి తోడి తెచ్చితి
Shri Vikrathir Maha Asya Sivadaji Narayanasya Adindya Vrhakta Priyamanasya Mahajalokasya Madhye Parabhramanaram Vinegogoda Brahmandaram Yagadvaya Vyakta Makadakangara Pratiya Tojavaya Raga Sattvagaira Vrde Atmanvada Brahmandamandale Adhakpa Gormananda Pravekshiragre Svadabhyavattva Vrhapritasya Adala Vidala Svadala Adala Vahidala Sattabhada Swabhale Bolaga Bhorlaga Svarlaga Bhakhalaga Jalolaga Dapolasya Vagakya Pragasya Adabhahe Mahanaraja Manasya Padirajasya Shedasya Sakasra Vanamana Mandala Mandale Ashtadakta Nundadanda Dambide Loka Loka Adala Valaite Lamana Rathya Paravare Jambo Prakshasapya Bebar Bebare Maghendrade Sattavavadade Yama Kota Paravadadittade Nipahunladdike Haribhira Kimbra Hiravadaram Indrapasa Vadaka Pajalla Solade Panchasakwadi Vissirna Bhuvalade Agandadike Jambo Bebe Bharata Varada Bharata Kanda Dandakhanle Pradavaya Kshetre Sababhumatare Gaya Nanga Vigbhaghe Kritta Gavaryo Vadya Pradese Shri Adhuraga Kshetre Vengadadile Dhatapur Vedam Dhatavredam Tadvamsyanam Pitradam Narakala Vityara Hamada Pramada Hamada Vaikunda Kulogadam Swarapya Samyapya Sayajya Padayivakra Vadyartho Shri Lakshidalaya Pratyartho Tadallakra Prabhalabhim Divya Vaidika Vidalayanam Nanavati Sastrakta Margayanam Vedakta Margayanam Vikrasakta Prakarayanam Rejakta Prakarayanam Yamadra Kanyadava Pratyartho Kanyadarangarayashe Asasimadadi Narayanasya Ragavada Brahmanda Nayakasya Ananda Vildadakala Gambirasya Divya Mangala Vikrakasya Sangrara Vadbhangada Kodasurya Prakatasya Shrivada Vaikunda Nayakasya Shrivada Daikhara Agabhakta Prakarada Angirda Bharatata Bharatbhaya Riyadhe Prabhavanda Bharatbhaya Gotho Dvasya Padamada Vedana Pravatabharasya Paratva Swavadarasya Mada Prabhavadavasya Simhattu Parabhimlonapri Angir Bharatat Bharatbhaya Triyadhe Pravanda Bharatbhaya Gotra Dvasya Jagatkala Vodasya Mulapri Yugimanasya Trikratakasya Udatra Kamanapya Dvudad Uttasurvavasya Bhagavada Sangshavadasya Simhattu Parabhadadeva Sammana Potraya Angir Bharatat Bharatbhaya Triyadhe Pravanda Bharatbhaya Gotra Dvasya Savasavadarvadarandasya Arshavadara Pradhyamnavadarasya Simahattoham Adhirarambana Putraya Angir Bharatpat Bharatbhaya Triyadhe Prabhamya Bharatbhaya Gotradbhaya Bakpulaga Prabhavadaya Kiritakara Kayyora Divyavana Purdaya Prabhanna Bharatadaya Osubangraya Divyavidambradaya Divyavalloka Swabidaya Dujavadaraya Sarnakadabhagada Rudaya Sindhavita Ura Swabhavalakanya Jojome Ratra Kraya Agrihaka Jayaro Agrihaka Vaitra Vatraya Savana Nattatra Makar Raso Jataya Shri Srinivasa Swami Parabhrahmane Varaya Yukya Sabhada Vada Sakala Veda Adhyayare Bhagavad Savala Aprabhala Uvanjale Aprabhamda Bhagavad Sukhatra Dhave Sarvalangara Vade Shri Mahavitta Saratra Angada Keyora Padharavindam Shri Mahavitta Vatra Salavadane Madhusundarja Vade Anandukunatukam yamosyamalangem Kutalayanachatre gandharodho jatham Ayonijham prukasangal padalayam Imam shidabhinam nimimam kalyam Vrnivakhedasyabhem Rukyasabhadra padatakla vedadhyayare Kaswasayadvetraadhe pravamvita Kaswakotrodhvayem Sarvalankaravadem Simahavittoho saratrangadake yorapadharavindam Simahavittoho atyandavrogharem atyandha Sundar Javadem, Anandukunatikam, Yamo Syamalangem, Ravade Natchatre, Vinarasojatam, Mayorijam, Kasapa Prajavade, Sangal Parayam, Imam Buddha Benam, Name, Mangal Lavnitve, Dasyave, Nankra Mulakra Vodha, Nasya to Abdiam Brulaka, Yakanam Rangan, Satan, Vira Vede, Vira Made Savi the Water, there's some of the Savoda, the class of the Ivangal Lam Prahasame, Prina, the Kabala of the Head, Kanyadharamata Sumartos, the Bavandam Hando Nando, Pradeva de Sayam Mataham, Purkayara the Dasavo,
kama svavritti manundo tasya agne bhaja yagama moda pravoda ananda purkaya nikita sabaha srutva vakamasya drupyale dakshinanam pradagrahe om namo venkateshaya జగత్ కళ్యాణకారకుడు జగదానందకారకుడైన శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో మహాసంకల్పాన్ని వినే భాగ్యం పొందాం, కన్యాదానాన్ని వీక్షించే భాగ్యం పొందాం. మాంగళ్యాలకు తిరుమంజనం నిర్వర్తిస్తుంటే పరమ పవిత్రమైనటువంటి మాంగళ్యాలను దర్శించి నమస్కరించుకుంటూ లక్ష్మీరమణ గోవింద గోవింద ధరారమణ గోవింద గోవింద అని వేడుకుంటూ మాంగళ్య పూజని వీక్షిద్దాం. మహానుభావుడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన స్వామివారు, ఆయన్ని దర్శించడమే ఒక చాలా విశేషం. అలా దర్శించినటువంటి స్వామిని వేడుకోవటం మరింత విశేషం. చూడచక్కని సోయగంతో శోభాయమానంగా విరాజిల్లేటటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అందరినీ అనుగ్రహిస్తాడు. అది చూడరే కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి అంటాడు. ఆ భక్తిభావంలో సంకీర్తన వైశిష్యంలో కొలువై ఉన్నాడు. రామావతారంలోకి వెడితే కొలువై ఉన్నాడే కోదండపాణి, ఇక్కడికి వచ్చేటప్పటికి అది చూడరే కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి, ఆయనే వెంకటాచలపతి, ఆయన చరణాలే మనకు సద్గతి అని భావిస్తూ మాంగళ్య పూజను దర్శిస్తూ తరహా సామృత పూరితస్సు నిజ భక్తత్రాణు పారాయణు మహానుభావుడు పోతనగారు అంటాడు భాగవతంలో. దరహా సామృత పూరితాస్సు నిజ భక్తత్రాణ పారాయణు. చిరుదరహాసంతో ఉంటాడు ఎప్పుడు స్వామివారు. చిరునగవులు చిలికే చిరునగవులతో చిరునగవులు చిలికే మోముతో ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడై అందరినీ అనుగ్రహిస్తూ ఉభయ దేవేర్లకు మాంగళ్యధారణ చేస్తూ ఎందరో గృహస్థులకు ఆదర్శప్రాయమైన సమున్నత గృహస్థుగా విరాజిల్లేటటువంటి మహానుభావుడు నిజ భక్తత్రాణ పారాయణు. ఎల్లప్పుడూ కూడా భక్తత్రాణ పారాయణుడు, ఆర్తత్రాణ పరిరక్షకుడుగా ఉంటాడు. అందుకనే వైకుంఠాన్ని వదిలిపెట్టేసి మత్భక్తా ఎత్రగాయంతే తత్ర తిష్టామని కలియుగ వైకుంఠానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ క్షణంలో ఎక్కడెక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి జనాలు వీక్షిస్తున్నారో వారి ఇంట వారి వెంట వారి చెంత స్వామివారు దర్శనమిస్తుందిగో మన ఇంటికి వస్తున్న అనుభూతి కలుగుతున్నది. ఒక్కసారి చేతులు జోడించి నమస్కరిస్తూ గోవింద అందాం, ఒక్కసారి అంటే వంద సార్లన ఫలితం స్వామి ఇస్తాడు మనకి. శతమానం భవతి అంటాడు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అది చూడరే కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి మహానుభావుడు ఎలా దర్శనమిస్తున్నాడో వీక్షించి ఆనందిద్దాం. మరొక్కసారి పిలుద్దాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. మాంగళ్య దర్శనం మహద్భాగ్యం, మహాలక్ష్మి అనుగ్రహానికి తార్కాణం భక్తులారా. కాబట్టి దర్శించుకుని నమస్కరించుకోండి. తర్వాత మాంగళ్య ధారణ వీక్షించే భాగ్యం, తర్వాత కర్పూర నీరాజనాన్ని వీక్షించే భాగ్యం కూడా మనకు కలుగుతూ ఉన్నది. ఇది మహద్భాగ్యం. లక్ష్మీరమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద, తిరుమలేశ గోవింద. మంగళసూత్రాంగ్రోవే ప్రజాపతి స్వామహం రాజా రంగ్రోవే తంత్రయోవే ధ్యానం సత్యం దా తాంగత్తే కురుత అదగహేదా భావిత్రే నిర్మహ మంగళసూత్రాంగ్రోవే మంగళధామవత్త సువర్తో బంధ మహాంతరణం నంద సందా సంజా వేణువా ప్రజామా యుర్ధనంజయ రోజనో రోజమా స్వవన స్వభవాన కళ్యాణ అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి, పదివేల విధములను పట్టెము చేయుచు. అదిగో కొలువై ఉన్న
ఫలమేలు మందపతి పదివేలా విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు సింహాసనముపై అంగనామణులతో అమరవేల్ చేసి నిసగాని మరగా సగాని సని సగమగ సగమదని దమదని సగమగ సగసని సని దని దమదమగ సరంగ మండపములో రత్నసింహాసనముపై అంగనామణులతో అమరవేల్ చేసి బంగారు పావడలు పచరించి ఇరుగడల బంగారు పావడలు పచరించి ఇరుగడల శృంగారముగ సురలు సేవ చేయగను అదిగో కొలువై ఉన్నాడు అలమేలు మంగపతి పదివేలా విధములను పారుపత్యము చేయుచు అదిగో కొలువై ఉన్నాడు పచ్చ పద ప్రయా దక్షిణ ప్రయా తర ప్రచ్చ
దక్షిణోట్టాధ్రవదత్రదోట్టాధ్రవదప్రాచ్యామిట్టోస్తదనమధే సర్వాన్ ప్రదమోక్య గ్రంథవిసర్జాద్యత్రోక్ష్య అద్భుత్రోక్ష్య ఓభాప్యాయం దామ ఓదామృతంగస్ సుతోరో విట్టుమేరయ స్వాహ ఉద్యందాం శుభసదనం ఉద్యం దాంద వసదనం బోధే పాదవత్మోద్భాగ్రవాలిప్య బోధే పాదే లవదే నిత్య సర్వేక కదంబవే అగ్నం భార్వయోర్ బోధే ఆదిత్య స్వామో నమః త్రయాయుడం గమదగ్రే కశివ సత్రాయుషం యద్దేవరాం త్రయాయుషం తన్మేత్తత్రయాయుషం దీర్ఘాయుత్తాయ సదాయ బలాయ సంజయ పచ్చధే త్రయాయుషం ఆపో జనయధాదరః వాత్సవయధరత్సమయ యజ్ఞావధర్వత్సవరం ప్రజ్వలవాల్లవః ఆయనవాజామహిల్ దేవవృద్ధాత్రవా ప్రగదస్వభావాద్ పురాం యజ్ఞత్ సకలం వాత్పై సర్వం శ్రీమన్ నారాయణాయధవప్యావే సర్వం శ్రే శ్రీనివాసార్పణమస్తు సర్వం శ్రే కృష్ణార్పణమస్తు ప్రణప్పాద్యమృదాశ్వరూపయాగ్నిపుడార్వః ప్రణప్పాద్యమృదాయదాభాగ ఆజ్వాభార నివేదయావే బ్రహ్మణ మహాగోమాన్ ఆధారోప్యావే సుప్రీతృందోదాస్థానం ప్రతిష్టాపయావేత్మస్తు తము భగవంతునికి చెందటమే. ఎందుకంటే కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనవా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఆయనకు మాత్రమే చెందితే ఆయన 10 మందికి అందించగలిగినటువంటి వాడు. అందుకనే గోదాదేవి కూడా భగవంతుని ఏమని కోరింది? కూడారై విల్లింసీర్ గోవిందా అని కోరింది. కురైవన్రుమిల్లాద గోవిందా అన్నది. అలాంటి భగవంతుడు గోవిందాన్ని పిలిచినందుకు ఆనందపడుతూ గోదాదేవికి స్వప్నంలో కనపడ్డాడు, కలలో కనపడ్డాడు. 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో తరలివచ్చి వివాహమాడినటువంటి అనుభూతిని కలిగించాడు. ఆ కళని ఇలలో నిధం చేసుకోవడానికి గాను నాచ్యార్థమైన దివ్య ప్రబంధంలో వారుణం ఆయరం అనే వైశిష్యంలో చక్కగా చెప్పింది. వారుణం 1000 ఏనుగులు. 1000 ఏనుగులు ఒక్కసారి కథలు వస్తే ఆ వారణమాయరు పూరప్పాట్ అంటారు ద్రవిడ సాంప్రదాయంలో. చూడటానికి ఎలా ఉంటుంది, 2 ఏనుగులు వాహనం ముందు కదిలొస్తుంటేనే చూడముచ్చటగా ఉంటుంది. అలాంటిది 1000 ఏనుగులతో వచ్చాడు స్వామివారు. ఊరికే వచ్చాడా? పుష్పమాలలు పట్టుకుని వచ్చాడు, మంగళదీపాలు పట్టుకుని వచ్చారు. అదేవిధంగా ఎన్నో రకాలుగా కళ్యాణ వైశిష్యాన్ని చక్కగా అనుసంధానం చేశారు. అలాగే ఇక్కడ స్వామివారు కూడా తనకు అలంకరించిన పుష్పమాలను తనకు అత్యంత ఇష్టమైనటువంటి శ్రీదేవి అమ్మవారికి అలంకరిస్తూ ఉన్నారు. అమ్మవారు కూడా ఉరమున లక్ష్మీయుండ పురుషోత్తమా హృదయంలో స్నానం ఇచ్చావు కదా నాయన అని ఒక నమస్కారమే ఆధ్యాత్మిక సంస్కారంగా భక్తులు వీక్షిస్తున్నటువంటి శుభవేళ, ఎందరో భక్తులు ప్రపంచవ్యాప్తంగా దర్శిస్తున్న శుభవేళ తిరిగి ఆ పుష్పమాలను స్వామికే సమర్పిస్తే, మరి తను 84 లక్షల జీవరాశుల్ని కాపాడుతున్నప్పుడు వారికి ఆధారమైనటువంటిది భూమాత కదా, అటువంటి భూదేవి కూడా పుష్పమాలను అలంకరింపజేశారు. అందరినీ సమానంగా చూస్తాడు గోవిందుడు. భూదేవి కూడా, స్వామిని అవతారాల్లో నన్ను కాపాడావు, అది విశ్వాసంతో నేను గుర్తుపెట్టుకున్నాను, అందున ఇది ఆదివరాహ క్షేత్రం అనేటటువంటి పేరున్నది కాబట్టి ఈ పుష్పమాల నీకే చెందాలని తిరిగి సమర్పించింది. కలసి ఉంటే కలసి సుఖం అనుకుని ఆనందంగా కుటుంబాన్ని నడిపించుకుంటే అర్థము, పురుషార్థము, పరమార్థము
అన్నీ వనగొడతాయి. ఎంతో భక్తితో వీక్షించే భక్తులు, ఇంకెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తులు, అందరి హృదిలో అందరి మదిలో భగవంతుడి యొక్క దివ్య కళ్యాణాన్ని వీక్షించామనేటటువంటి భావన భాగ్యము కలుగుతూ ఉండగా తలంబ్రాల కార్యక్రమం జరుగుతున్నది. అక్షతారోపణం వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం, ఇది మహద్భాగ్యంగా భావిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణౌ శరణం ప్రపద్యే అని స్వామికి విజ్ఞాపన చేసుకుందాం. ధారుణిపతికి తలబాలో బహుదారారతునకు తలబాలో, ధారుణిపతికి తలబాలో బహుదారారతునకు తలబాలో, తలబాలో 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 దామోదరునకు తలవాలో, సామజ భయ రక్షకు